ఛత్తీస్గఢ్లో నేడు మావోయిస్టులు ఎన్కౌంటర్కు నిరసనగా బంద్కు పిలుపునిచ్చారు. తెలంగాణ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించి ఏజెన్సీల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. వెంకటాపురం, వాజెడ్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అయితే నిన్నటి నుంచి బీజాపూర్లోని కోర్చోలీ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం వరకు 10 మృతదేహాలు స్వాధీనం చేసుకోగా ఉదయం సోదాల అనంతరం మరో 3 నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 8 గంటల పాటు ఎన్కౌంటర్ సాగింది. రైట్కి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఉపేందర్ చెప్పండి, ఛత్తీస్గఢ్ లో అయితే ఈరోజు మావోయిస్టులు ఎన్కౌంటర్ కు నిరసనగా అయితే బంద్ను పిలుపునివ్వడం జరిగింది. అయితే తెలంగాణ సరిహద్దులో కూడా హై అలర్ట్ ప్రకటించి ఏజెన్సీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఏదైతే తెలంగాణ సరిహద్దు వ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. పోలీసులు అటు భద్రతా బలగాలు అయితే ప్రత్యేకంగా కూంబింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు మావోయిస్టుకు సంబంధించినటువంటి ఏదైతే సుకుమా, అదేవిధంగా బీజాపూర్ జిల్లా, 2 జిల్లాల్లో కూడా ఏదైతే బంద్కు అయితే అటు మావోయిస్టులు పిలుపునియడంతో అయితే అక్కడ పోలీసులు అయితే హై అలర్ట్ అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోక్సభ ఎన్నికల వేళ కాల్పుల మోత అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అటు బీజాపూర్ జిల్లాలో అయితే ఒక్కసారిగా కలకలం రేపిందని మనం చెప్పుకోవచ్చు. అయితే బస్తర్ డివిజన్ కు సంబంధించినటువంటి గంగులూరు, లేత్రా అడవుల్లో కూడా నిన్న కూమింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా మావోయిస్టులు ఎదుర్పడడంతో దాదాపుగా 13 మంది మావోయిస్టులు అయితే మృతి చెందినట్టు మనకు సమాచారం ఉంటుంది. అయితే ఘటనా స్థలంలో కూడా అధునాతన ఆయుధాలు అటు కిట్ బ్యాగులు సీజ్ చేసినట్లు అటు బస్తర్ ఐజీ సుందర్ కూడా వెల్లడించడం నేపథ్యంలోనే పోలీసులు అయితే హై అలర్ట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ నెల 19న తొలి దశ లోక్సభ ఎన్నికలు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలోనే అటు బస్తర్ పోలీసులకు అటు మావోయిస్టుల అలజడి అయితే ప్రధానంగా మారింది. అయితే భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళిన నుంచి బస్తర్ లో అలజడి తీవ్రస్థాయిలో అయితే కొనసాగుతుంది. అయితే నిన్న జరిగిన ఘటనలో మాత్రం దాదాపు 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 21 మంది నక్సలైట్లే మృతి చెందారు. అయితే గచ్చిరోలి జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటరు తెలంగాణ ఏదైతే మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి 4 వ్యక్తులు కూడా బీజాపూర్ జిల్లాలో చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిడియాగుట్లో ఇద్దరు, అదేవిధంగా బాజాగూడ అడవుల్లో కూడా 4 మావోయిస్టులు మృతి చెందిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే అటు ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో దాదాపు ఇప్పటి వరకు 42 మంది అయితే మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే అటు మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా ప్రత్యేకంగా ఈ రోజునైతే బంద్ పిలుపునిచ్చింది. అటు బీజాపూర్ జిల్లా, అటు సుకుమార్ జిల్లాకు సంబంధించిన బంద్ను అయితే పిలుపునిచ్చిన నేపథ్యంలోనే బంద్ విజయవంతం చేసుకునేందుకు అటు మావోయిస్టులు ఏదైతే మొన్న సాయంత్రం నుంచి కూడా ఏజెన్సీలో తిరుగుతున్నట్లు పోలీసులకు అయితే సమాచారం అందింది. దీంతో అటు గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోనే గంగులూరు, లేత్రా అడవుల్లో అటు కోబ్రా, అటు డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్, అటు సిఆర్పీఎఫ్, ఎస్డిఎఫ్ పోలీస్ భద్రతా బలగాలు అయితే కూమింగ్ అయితే ప్రారంభించాయి. అయితే మొన్న సాయంత్రం ఏదైతే ఉదయం 6 గంటల నుంచి కూడా ఈ భద్రతా బలగాలు అటు మావోయిస్టులు తారసపడడంతో ఒక్కసారిగా అయితే ఎదురుకాల్పులు అయితే జరిగాయి. ఇది ఎదురుకాల్పుల మధ్యలో దాదాపు 9 గంటల సమయంలో అడవుల్లో నుంచి కాల్పులు జరగడంతో దాదాపు 13 మంది అయితే చనిపోయినట్లయితే మనకు తెలిసింది. దాదాపుగా ఈ ఎన్కౌంటర్ కూడా ఏదైతే 8 గంటల సేపు సాగిందని చెప్పేసి అయితే అటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఘటనా స్థలం నుంచి ఒక అధునాతన లైట్ మెషిన్ గన్ను, అది భారీ సంఖ్యలో జీబీ లాంచర్లు, మందుగుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లయితే అటు పోలీసులు అయితే తెలుపుతున్నారు. ఎల్జీఎం ఆయుధాలతో మావోయిస్టులు వద్దకి సీజ్ చేయడం ఇది మొదటిసారిగా వారు కూడా వివరిస్తున్నారు. ఇంత అధునాతన ఆయుధాలు మావోయిస్టుల వద్ద ఉండటం మాత్రం అటు పోలీసు భద్రతా బలగాల్లో కొంత భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హెవీ లాంచర్ వెహికల్స్ ఇటువంటి ఏర్పాటు చేసి ఈ ఎన్నికల నేపథ్యంలోనే వీరంతా ఏదైనా విధ్వంసానికి పాల్పడతారనే నేపథ్యంలోనే అటు భద్రతా బలగాలు కూడా హై అలర్ట్ అయితే ప్రకటించాయి. ఇటు ఏదైతే తెలంగాణకు సరిహద్దుగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా ఇటు ఆంధ్ర ప్రాంత సరిహద్దుల్లో కూడా భారీగా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు.
మావోయిస్టులకు సంబంధించినటువంటి బీజాపూర్ సిగ్మా జిల్లాలో ప్రధానంగా ఇటు పిలుపుని బంద్కు పిలుపునివ్వడంతో అయితే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంద్ను విజయవంతం చేయడానికి అటు మావోయిస్టులు గూడాల్లోకి వస్తే వారిని పట్టుకునేలా అటు భూమిని కూడా ముమ్మరం చేశారు. ఇక ఛత్తీస్గఢ్ లో వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో అటు తెలంగాణ పోలీసులు కూడా కూమింగ్ ని కూడా పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మావోయిస్టుల పార్టీకి దండకారణ్యం సేఫ్ జోన్ అయితే ఎండాకాలం మొదలయ్యి అడవులంతా ఆకులు రాలుతున్న నేపథ్యంలో అటు మావోయిస్టులకు గడ్డు పరిస్థితులు తప్పవని గడిచిన 20 రోజుల్లో జరిగిన ఎన్కౌంటర్లు మావోయిస్టులు మరణించడం అధికంగా ఉండడాన్ని ఇదే కారణంగా మనం అభిప్రాయం కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే దాదాపుగా ఈ ప్రాంతాలు ఏదైతే సుకుమా జిల్లా అదే బీజాపూర్ జిల్లా ప్రాంతాల్లో నీటి లభ్యత ఉండటంతో అటువైపుగా మావోయిస్టులు వెళ్తారనే సమాచారంతోనే పోలీసులు కూడా భారీగా కూమింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ ఎన్కౌంటర్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఎన్కౌంటర్ బోటు కప్ ఎన్కౌంటర్ అని చెప్పేసి కూడా అటు మావోయిస్ట్ కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి లేఖలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో అమాయక గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులు తీసుకెళ్లి ఎన్కౌంటర్ బోటు కప్ ఎన్కౌంటర్ పేరుతో ఇటు మావో పోలీసు భద్రతా బలగాలు కాల్చి చంపుతున్నాయని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ నిన్న జరిగిన ఘటన మాత్రం ఒక విస్తుపోయే విధంగా ఉంది. ఎందుకంటే మావోయిస్టుకు సంబంధించినటువంటి కీలక నేత ఏదైతే పాపారావు ఉన్నారనే సమాచారంతోనే ఇదంతా కూమింగ్ చేపట్టామని చెప్పేసి అటు సుందర్రాజు కూడా అంటే డిఎస్పీ సుందర్రాజు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అక్కడ ప్రధానంగా కూమింగ్ అయితే చేస్తున్నారు. అటు డ్రోన్ కెమెరాలతోనూ అడవిని మొత్తం కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలోనే ఏదైనా విధ్వంస ఘటన చోటు చేసుకోకుండా ఉండడం కోసం అయితే పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా మావోయిస్టుకు సంబంధించినటువంటి ఏదైతే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే నేపథ్యంలోనే ఇటువంటి హై అలర్ట్ కూడా ప్రకటించారు. మావోయిస్టుకు సంబంధించిన కీలక నేతలు కోల్పోవడంతో అయితే అటు మావోయిస్టులు కూడా పిలుపునివ్వడంతో ఇటు పోలీసులు కూడా హైలైట్ అయితే ప్రకటించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది స్వాతి. థ్యాంక్ యూ ఉపేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.